వెల్కమ్ టు వైఎ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ఆఫ్రికా దేశంలోని మొజాంబిక్ తీరంలో పడవ మునిగి తొంభై మంది జలసామాధి అయ్యారు మొజాంబిక్ ఉత్తర తీరంలో ఓవర్లోడ్ తో వెళ్తున్న పడవంపై మునిగిపోయి తొంభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు మృతుల్లో ఎక్కువ మంది పిల్లలున్నట్లు అధికారులు వెల్లడించారు నాంపుల ప్రావిన్స్ లోని ఓ ద్వీపానికి పడవ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో పడవలో నూట ముప్పై మంది ఉన్నట్లు తెలుస్తోంది బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు ఇక సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్యగ్రహాన్ని వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఏప్రిల్ ఎనిమిది సోమవారం ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రహణ సమయంలో నాలుగు నిమిషాలకు తొమ్మిది సెకండ్ల పాటు చీకట్లోకి వెళ్లనున్నాయి గతంలో ఏర్పడిన సూర్య గ్రహణాల కన్నా ఇది ఎక్కువ సమయమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు అందుకే ఈసారి శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇక జార్ఖండ్ లో ఓ వింత కేసు వెలుగు చూసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్నాలుగున దర్బార్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పది కిలోల గంజాయి తొమ్మిది కిలోల ఎండు గంజాయిని శంభు ప్రసాద్ అగర్వాల్ అతడి కొడుకు నుండి రాజ్గంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అయితే తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు రాగా స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలన్నీ చూపించాలంటూ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారిని కోర్టు ఆదేశించింది ఈ క్రమంలో పోలీసులు వింతైన రిపోర్టును రెడీ చేశారు పోలీస్ స్టేషన్లోని గోదాములో చేసిన డ్రగ్స్ ను ఎలుకలు పూర్తిగా ధ్వంసం చేశాయని రిపోర్టును కోర్టుకు సమర్పించారు దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో రిపోర్టు కూడా నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు తమపై నమోదు చేసిన స్మగ్లింగ్ అభియోగాలను కొట్టివేయాలని వారు ఏప్రిల్ ఆరున న్యాయస్థానాన్ని కోరారు తమ కంప్లైంట్ను పోలీసులు అక్రమంగా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇరికించారని లాయర్ ఆరోపించారు ఇక తృణమూల్ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు బీజేపీలో చేరుతారా లేదా చర్యలు తీసుకోమంటారా అని తమ పార్టీ నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు ఆదివారం పురులియా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు ఈడీ ఎన్ఐఏ ఐటీ డిపార్ట్మెంట్లను బీజేపీ తన ఆయుధాలుగా మార్చుకుందని విమర్శించారు ఎన్ఐఏ ఈడీ సీబీఐ సంస్థలను టీఎంసీ లీడర్లను వేధించేందుకు కేంద్రం వాడుకుంటుందని ఆరోపించారు ముందస్తు సమాచారం లేకుండా దాడులు చేస్తూ అధికారులు ఇళ్లలోకి చొరబడుతున్నారని మండిపడ్డారు రాత్రి వేళలో అందరూ నిద్రిస్తున్న టైంలో ఇంట్లోకి ప్రవేశిస్తే మహిళలు ఏం చేయగలరని ఆమె ప్రశ్నించారు ఇక బెజవాడ దుర్గమ్మ భక్తులకు ఇది శుభవార్తె శ్రీశైల దేవస్థానం మాజీ ప్రత్యేక సలహాదారు జ్ఞాన మహాకేంద్ర సంస్థాపకుడు ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ రచించిన పాకెట్ సైజ్ సౌభాగ్య మంత్ర గ్రంథాన్ని అమ్మవారి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక కెఎస్ రామారావు తెలిపారు ఈ మంగళ గ్రంథంలో ఇరవై ఐదు శక్తివంతమైన ఉపాసన విశేషాలున్నాయి పూర్తి మల్టీ కలర్ చిత్రాలతో ఇండియన్ ఆర్ట్ పేపర్ తో ఉత్తమ విలువ గంధంగా శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని రూపొందించారని రామారావు కొనియాడారు ప్రతి చైత్రమాసంలో అమ్మవారికి ఆయన ఏదో ఒక అద్భుతాన్ని భక్తులకు అందిస్తుంటారని ప్రశంసించారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు అయితే కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఇక టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ దర్శకుడు పరశురాం తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందు వచ్చింది మంచి విజయాన్ని సాధించింది కొంతమంది మాత్రం సోషల్ మీడియా గ్రూప్స్ లో కావాలని ఈ సినిమాపై నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు రిలీజ్ కు ముందే నుండే ఈ విధంగా నెగటివ్ పోస్టులు పెట్టారు కొంతమంది అవి కాస్త చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల స్క్రీన్ షాట్స్ ఆ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇందులో భాగంగా వారు ఆమోదించిన ఆధారాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు ఇక ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ గుజరాత్ టైటాన్స్ పై ముప్పై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించిన యువ బౌలర్ యష్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఈ ఐపీఎల్ లో అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు యష్ అదేంటంటే ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ చేసిన బౌలర్ గా అవతరించాడు దీంతో పాటు ఈ సీజన్ లో తొలి ప్లేయర్ ఫైవర్ ఐదు వికెట్ తీసిన బౌలర్ గాను నిలిచాడు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ.